ఆ తల్లి ఆ కుమారుణ్ణి కంటికి రెప్పలా చూసుకుంది. చిన్నప్పటి నుంచే ప్రార్థనతోనే పెంచింది. ఇంటిలోంచి బయటకు వెళ్తే ప్రార్థన చేసి మరీ పంపించేది. నా కుమారుడా, నేను నీకు ప్రార్థన చేసి పంపిస్తున్నా. ఈ తల్లి ప్రార్థన నీ చుట్టూ కంచె వేస్తుంది. ఆ కుమారుడు వచ్చాడు. అమ్మా, నాకు సైన్యంలో ఆర్మీలో జాబ్ వచ్చిందమ్మా, వెళ్తున్నాను. ఆ తల్లి ఆ కుమారుని దగ్గర చేర్చుకుని ఆ కుమారుని చెప్పింది, నాయన తల్లిగా నేను నీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటా, నా ప్రార్థన నీకు ఎప్పుడు అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది, ధైర్యంగా ఉండు, వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసి, ప్రభువా నా కుమారుని చుట్టూ నీ దూతలను కావలుంచు, సైన్యములో పనిచేస్తున్నప్పుడు ఎటువంటి అపాయము రాకుండా కాపాడు అని చెప్పి ప్రార్థన చేసి మరీ పంపించేసింది. అయ్యో, 3-4 వారాలకే ఆ తల్లికి టెలిగ్రామ్ వచ్చింది, నీ కుమారుడు యుద్ధంలో చంపబడ్డాడు, వచ్చి శవాన్ని పట్టుకెళ్ళండి. ఆ తల్లి ఏం చేయాలి? కుప్పకూలిపోవాలి. ఆ తల్లి ఏం చేయాలి? అయ్యో, ఒక్క కానీ ఒక్క కుమారుణ్ణి సైన్యంలో చేరిస్తే ఆ ఒక్క కానీ ఒక కుమారుణ్ణి దేవుడు పొట్టను పెట్టేసుకున్నాడే, నా ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి, దేవా నా కుమారుణ్ణి చంపేశావేమిటి, నా కుమారుణ్ణి నాకు లేకుండా చేసేసావేమిటి. ఏడవాలా వద్దా? ఏడవాలి. ఉత్తరాన్ని చూసింది, నీ కుమారుడు చచ్చిపోయాడు, వచ్చి శవాన్ని పట్టుకెళ్ళు. ఉత్తరం చూసింది, మోకాల మీద పడింది, ఇశ్రాయేలును కాపాడు యెహోవా, కునుకడు నిద్రపోడు అని నా కుమారునికి నేర్పించాను. నా కుమారునికి నేర్పించటమే కాదు, విశ్వాసంతో అలాగే ప్రార్థన చేశాను. ప్రభువా, వచ్చిన టెలిగ్రామ్ నాకు అర్థం కావటం లేదు, నా కుమారుడు చచ్చిపోయాడు, వచ్చి శవం పట్టుకెళ్ళమంటున్నారు, నేను ఈ టెలిగ్రామును నమ్మను, నేను జీవము కలిగిన నీ వాక్యాన్ని నమ్ముతాను. సాధ్యమా అండి? సాధ్యమా అండి? ప్రభువా, ఈ టెలిగ్రామ్ని నమ్మను ప్రభువా, నేను నీ వాక్యాన్ని నమ్ముతాను ప్రభువా, నీ వాగ్దానాన్ని నమ్ముతాను ప్రభువా, నా కుమారుణ్ణి కాపాడుటకు నా కుమారుణ్ణి సంరక్షించుటకు నీవు చాలిన వాడివి ప్రభువా. ఆ తల్లి ఆ టెలిగ్రామ్ పట్టుకుంది, తిన్నగా వెళ్ళిపోయింది ఆ ఆర్మీకి ఆఫీస్కి వెళ్ళిపోయింది, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా బోరున ఏడుస్తూ ఉన్నారు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరిగిపోయినటువంటి ఘోరాలను బట్టి సైనికులు చచ్చిపోయారు కాబట్టి. ఈ తల్లి టెలిగ్రామ్ పట్టుకుంది, నడుచుకుంటూ నడుచుకుంటూ హాస్పిటల్లోకి వెళ్తూ ఉంది. సాధారణంగా కుమారుడు చచ్చిపోయాడని తెలిస్తే ఆ తల్లి పరుగు పరున వెళ్ళాలి. ఆ తల్లి పరుగు పరున వెళ్తల్లా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రశాంతమైన వదనముతో ప్రశాంతమైన మోముతో నడుచుకుంటూ వెళ్తుంది. అయ్యా, నా కుమారుని పేరు సో అండ్ సో, చచ్చిపోయాడని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది, శవాన్ని పట్టుకెళ్ళమని నాకు చెప్పారు, నేను శవాన్ని పట్టుకెళ్ళడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నా కుమారుని చూసి వెళ్ళడానికి వచ్చాను. కుమారుని చూసి వెళ్ళడం ఏమిటమ్మా, చచ్చిపోయిన వాడిని శవాన్ని చూడాలి కానీ నా కుమారుడు శవం కాదు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నేను ఈ టెలిగ్రామ్ నమ్మటం లేదు, నా కుమారుని చూసి వెళ్దాను వచ్చాను. ఆ తల్లి ఆ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే ఆ తల్లి గురించి తెలిసిన వాళ్ళు పరుగు పరున వచ్చి, అనుకున్నావమ్మా నువ్వు వస్తావని, కానీ ఒక విషయం తెలుసా, ఏమైందయ్యా పొరపాటు నా టెలిగ్రామ్ మీకు వచ్చింది కానీ మీ కుమారుడికి ఏమీ కాలేదు, మీ కుమారుడు చనిపోలేదు. ఆ తల్లి అన్నమాట ఏంటి తెలుసా, ఆ విషయం నాకు నా ఇంటి దగ్గరే తెలుసు. ఎలా? నేను నమ్మిన నా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. తాను టెలిగ్రామును నమ్మలా దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని నమ్మింది. ఇంత సూటిగా ఇంత స్పష్టంగా ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఎంత గొప్ప దైవజనుడైనా ఎంత గొప్ప సేవకుడైనా ఎంత గొప్ప ఆత్మీయురాలైనా ఆత్మీయుడైనా ఒకవేళ అవాస్తవాన్నే వాస్తవం అని చెప్పి భ్రమపడి నమ్మినట్లయితే దేవుడు కూడా కలుగు చేసుకోడు. దేవుడు కూడా నువ్వు ఏడుస్తూ ఉంటే, నాయనా అది వాస్తవం కాదురా బాబు, నా మాట వినరా చెప్పను కూడా చెప్పడు. నువ్వు అవిశ్వాసముతో దేవుని వాగ్దానాన్ని దేవుని యొక్క మాటను నమ్మకుండా నువ్వు శరీరానికి తావిచ్చి అవిశ్వాసంతో జీవిస్తానంటే దేవుడు ఏమి చేయలేడు నీ అవిశ్వాసంలో నువ్వు ఏడుస్తూ ఉంటే. మనం అందరము తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే, అవిశ్వాసానికి తావిస్తే దాని యొక్క
మూల్యము మనము చెల్లించక తప్పదు.